విద్యుత్ ఉత్పత్తి కోసం నవంబర్ 2 వరకు 3 టిఎంసీల నీటిని వాడుకోవచ్చని అంతకు మించి వాడుకోరాదని తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణా యాజమాన్య బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తో పాటు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. శ్రీశైలం జలాశయంలో నీటి వాడకంపై కృష్ణా యాజమాన్య బోర్డు నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రస్థాయిలో మండిపడింది. బోర్డు తన పరిధిని దాటి వ్యవహరించిందని, నీటిని పంచడం బోర్డు పని కాదని, ఆ అధికారం ట్రిబ్యునల్కు మాత్రమే ఉందంటూ మంత్రి హరీష్ రావు బోర్డుపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బోర్డుపై ఒత్తిడి తెచ్చి తీర్పు ఇప్పించినట్లుగా స్పష్టమవుతుందన్నారు. ఏపీ అక్రమంగా తీసుకెళ్లిన 90 టీఎంసీల విషయంలో బోర్డు నోరు మెదపలేదన్నారు. తమ హక్కుల కోసం న్యాయ పోరాటానికి కూడా సిద్ధమని హరీష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడితోనే ఇది ఏకపక్షమైనటువంటి తీర్పు ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంప్లైంట్ ఇస్తే 24 గంటల్లోనే తెలంగాణ ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడం, 48 గంటల్లోనే నిర్ణయాన్ని వెలిబుచ్చడం, మరి ఇదే కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం కూడా కంప్లైంట్ ఇచ్చింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా శ్రీశైలం జలాలను వాడుకుంటుందని కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తక్షణమే నీటి వాడకాన్ని ఆపేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆయన పిటిషన్లో కోరారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు కృష్ణా బోర్డు తీర్పుతో మరోసారి రచ్చకెక్కాయి. ఇప్పటికైనా ఇరు ప్రాంతాలు కూర్చొని సమస్యను పరిష్కరించుకోకపోతే పరిస్థితి చేదాటిపోయే అవకాశం లేకపోలేదు.